ఆళ్లగడ్డ టీడీపీలో సంచలనం, తెర మీదకి మూడో టీం. కర్నూలు జిల్లా టీడీపీలో నిత్యం ఏదో ఒక రగడ తెర మీదకి వస్తూనే ఉంది. ముఖ్యంగా ఆళ్లగడ్డ నియోజకవర్గానికి సంబంధించి ఆధిపత్య పోరు రోజురోజుకు ముదిరి పాకాన పడుతోంది. ఈ నియోజకవర్గం తన సొత్తే అన్నట్లుగా ప్రస్తుత మంత్రి అఖిలప్రియ భావిస్తున్నారు. ఇక్కడ తన కుటుంబమే పాగా వేయాలని, వేరే వారెవరూ కన్నెత్తి కూడా చూడకూడదనే రేంజ్లో ఆమె రాజకీయాలు చేస్తున్నారు. అదే సమయంలో నంద్యాలలోనూ ఇదే తరహా రాజకీయాలు జరుగుతున్నాయి. ఆళ్లగడ్డను అమ్మలాగా, నంద్యాలను తండ్రిలాగా భావిస్తున్నానని ఆమె పదే పదే చెప్పుకొచ్చారు కూడా. అయితే టీడీపీలో చిరకాలంగా ఉండి ముఖ్యంగా దివంగత నేత భూమా నాగిరెడ్డికి ప్రధాన అనుచరుడిగా మెలిగిన ఏవి సుబ్బారెడ్డి కూడా ఆళ్లగడ్డపై ఆశలు పెంచుకున్నారు. ఈయన కూడా టీడీపీలో సీనియర్ నేత కావడంతో చంద్రబాబు వద్ద కూడా పలుకుబడి ఉంది. నిజానికి పార్టీని బలోపేతం చేసింది కూడా ఏవి వర్గమేనని చెబుతారు. భూమాకు అత్యంత ఆప్తుడైన ఏవి ఆయన మరణం వరకు ఆయన చెప్పినట్లే నడుచుకున్నాడు. భూమా రాజకీయ చరిత్రలో భూమా తెర మీద కనిపించే హీరో అయితే తెర వెనక కనబడని డైరెక్టర్ ఏవినే అన్నది అందరికీ తెలిసిందే. అయితే భూమా మరణం తరువాత ఏవి తన రాజకీయాలు మొదలుపెట్టారు. తనకు కూడా టీడీపీలో ప్రాధాన్యత దక్కాలని కోరుకున్నాడు. అయితే అప్పటికి రంగంలోకి దిగిన అఖిలప్రియ ఏవిని రాజకీయంగా పక్కన పెడుతూ వచ్చారు. ఇదే ఈ ఇరువురి మధ్య తీవ్ర వివాదాన్ని రాజేసింది. ముఖ్యంగా నంద్యాల ఉప ఎన్నికల సమయంలో అఖిల ఎవరినీ లెక్క చేయకుండా తన ఫ్యామిలీ మొత్తాన్ని రంగంలోకి దింపి తన సోదరుడు భూమా బ్రహ్మానందరెడ్డిని గెలిపించుకున్నారు. ఇక తాను ప్రాతినిధ్యం వహిస్తున్న ఆళ్లగడ్డ నియోజకవర్గాన్ని కూడా తన కనుసన్నల్లో నడిపించాలని భావించారు. ఈ క్రమంలోనే ఏవీకి అఖిలకు మధ్య పచ్చగడ్డి వేసినా భగ్గుమనే పరిస్థితి నెలకొంది. దీంతో ఇప్పుడు ఈ వివాదాలు చినుకు చినుకు గాలివానగా మారినట్లు ముదిరిపోయాయి. దీంతో ఇప్పుడు ఆళ్లగడ్డలో రెండు గ్రూపులు ఏర్పడిపోయాయి. వచ్చే ఎన్నికల్లో ఆళ్లగడ్డ టికెట్ తనదే అని ఏవి సవాల్ చేస్తున్నారు. ఈ రెండు గ్రూపులతో తోడుగా ఇప్పుడు తాజాగా మరో గ్రూప్ కూడా రెడీ అయింది. ఆళ్లగడ్డకు గతంలో టీడీపీ ఇన్ఛార్జిగా పనిచేసిన ఇరిగెల రాంపుల్లారెడ్డి తాజాగా తెర మీదకొచ్చాడు. మంత్రి అఖిలప్రియ, ఏవి సుబ్బారెడ్డిల మధ్య ఉన్న వ్యక్తిగత కక్షలు పార్టీపై ప్రభావం చూపుతున్నాయని అన్నారు. వీరిద్దరూ తమ వ్యక్తిగత ఇమేజ్లను కాపాడుకోవడానికి పరస్పరం దాడులు చేసుకునే స్థాయికి వచ్చారని అన్నారు. ఈ విషయాలన్నింటినీ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకువెళ్లానని అన్నారు. సీఎం చెప్పాడంటూ వీరిద్దరూ పోటాపోటీగా నిరాహార దీక్షలు చేపట్టి ప్రజలకు ఇబ్బంది కలిగే విధంగా వ్యవహరిస్తున్నారని అన్నారు. పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న ఎన్నికల్లో టీడీపీకి డిపాజిట్ కూడా రాదని అన్నారు. వీరిద్దరూ ఈ సమస్య పరిష్కరించాలని అన్నారు. ఇందుకోసం జిల్లా ఇన్ఛార్జి మంత్రి లేక జిల్లా అధ్యక్షుడు జోక్యం చేసుకుని పరిష్కరించాలని కోరారు. మొత్తంగా ఇరిగెల తాజా వ్యవహారంతో ఆళ్లగడ్డలో మరో గ్రూప్ రెడీ అయిపోయిందని తెలుస్తోంది. ఇరిగెల 2012 ఉప ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఈ నియోజకవర్గంలో ఆయనకు కూడా మంచి పట్టుంది. మరి రాబోయే ఎన్నికల నాటికి ఈయన కూడా ప్రత్యామ్నాయ శక్తిగా ఎదిగితే పరిస్థితి కష్టమేనని అంటున్నారు స్థానిక పరిశీలకులు. మరి ఏం జరుగుతుందో చూడాలి.